నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది కౌంటర్ అఫిడ్బిట్ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డకు వారం రోజుల గడువిచ్చింది హైకోర్టు అమలుకు గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి రావడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కారణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డకు వారం రోజులు గడువిచ్చింది హైకోర్టు అమలుకు గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి రావడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది మా ప్రతినిధి మహాత్మ వరణిత సమాచారం అందిస్తారు మహాత్మా నిమ్మగడ్డ రమేష్ బాధ్యతల స్వీకరణకి కా పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ అయినట్టేనా ప్రస్తుతం సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూస్తే ఇవాళ జరిగిన కేసు విచారణ ఏపీ హై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఈ హైకోర్టు ప్రొసీడింగ్స్ మీద స్టే ఇవ్వాలని చెప్పి కోరింది హైకోర్టు ప్రొసీడింగ్స్ అవి కూడా ఈ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మీద స్టే ఇవ్వాలని కోరితే అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది కాకపోతే ప్రతివాదిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వారం రోజులు గడువిచ్చి ఆయన తన అఫిడవిట్ ని ఫైల్ చేయాల్సిందిగా ఆదేశించింది తద్వారా ఈ కేసు విచారణ కొనసాగుతుంది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న స్టే మాత్రం లభించలేదు ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ తరఫున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ మీద రాష్ట్రంలో చాలామంది ట్వీట్లు చేశారు ఆ ట్వీట్లు దుర్భాషలాడుతూ హైకోర్టు న్యాయ న్యాయమూర్తులను తప్పుపడుతూ దుర్భాషలాడుతూ ట్వీట్లు చేశారన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి అన్ని పరిణామాలను తాము గమనిస్తున్నామని దీని విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి రావడం అంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం అంటే ఖచ్చితంగా ఇక్కడ కోర్టు ధిక్కరణ జరిగింది అన్న అభిప్రాయానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చింది అందుకే తాము స్టే ఇవ్వడం లేదంటూ కూడా స్పష్టంగా తెలియజేసింది అయినా సరే ఈ కేసు విచారణ కొనసాగుతుంది అంతవరకు వారం రోజులు గడువిచ్చి నిమ్మగడ్డ రమేష్ తన అఫిడవిట్ ని దాఖలు చేయొచ్చు అయితే ఈ లోపు ఇప్పుడు స్టే ఇవ్వలేదు కాబట్టి హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుందనే అనుకోవచ్చు అమలు చేయకపోతే గనక అది కోర్టు ధిక్కరణగా సుప్రీం కోర్టు సైతం పరిగణించడానికి ఆస్కారం ఉంది